హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ తెలుగు అమ్మాయి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు మంచి మంచి కొటేషన్స్ తెలుసుకుంటున్నాం. ఈరోజు కూడా మన జీవితానికి మనకి ఎంతగానో మోటివేట్ చేసే మంచి కొటేషన్స్ అనేవి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఇంకా నా ఛానల్ మీరు చూస్తూ ఉంటూ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయలేదా? రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది ఫస్ట్గా మీ వరకు రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరినీ బాధ పెట్టకుండా బ్రతకగలిగితే మనం గొప్పవాళ్ళమే. కష్టపడి కొండలు ఎక్కితేనే అందమైన దృశ్యాన్ని చూడగలం. జీవితము అంతే, కష్టపడితేనే అందాన్ని ఆనందాన్ని చూడగలం. మన ముందు ఒక మాట, మన వెనక ఒక మాట మాట్లాడే వారితో భౌతిక దూరం పాటించాలి. వీరు కరోనా వచ్చిన వారికంటే ఎక్కువ ప్రమాదకరం. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కావు. ఎప్పుడూ నీ వైపే ఆలోచించకు. అవతలి వారి వైపు కూడా ఆలోచించి అర్థం చేసుకోలేకపోతే అనుమానాలు, ఆవేశాలు, అపార్థాలు, అనార్థాలే మిగులుతాయి. నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది. హోదా కన్నా మానవత్వం గొప్పది. వర్షం కురిసి వెలసిన తర్వాత ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే, సమస్యలు కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా సాగుతుంది. ఉన్నంతలో బ్రతికేవాడు ఎప్పుడూ ఉన్నతంగానే బ్రతుకుతాడు. ప్రెస్టేజ్కి పోయేవాడు పక్కదారులు పట్టిపోతాడు. నీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి, ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టు. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే ముందు మన వ్యక్తిత్వాన్ని మనం సరిచేసుకోవడం చాలా అవసరం. ఒక వేలితో ఎదుటి వాళ్ళను నిందిస్తే మిగతా 4 వేళ్ళు నిన్ను ప్రశ్నిస్తున్నాయని మర్చిపోకు. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వెక్కిరించినదట. ఇది ఏమి చిత్రమో, నిజముగా చిత్రమే. మనిషి కూడా తన లోపాలను చూసుకొనక ఎదుటివారి లోపాలను చూస్తాడు. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనస్సును బట్టి మనల్ని ప్రేమించేవారు మనకి నిజమైన ఆప్తులు. నీ లైఫ్లోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎలాంటి పరిస్థితిలో అయినా నీతో ఎవరుంటారు అనేదే అతి ముఖ్యమైనది. అహం అనేది లోపల ఎంతగా పెరిగితే జీవితంలో ఆనందాన్ని అంతగా కోల్పోతావు. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసుగా మారుతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒకటే, ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని జీవించడమే. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే మీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో కానీ మీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది.
బంధం కావాలి అంటే రుణం ఉండాలి, బంధం నిలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. ప్రస్తుత కాలంలో కొంతమంది మనుష్యులు మనస్తత్వం ఏంటో తెలుసా? బాగుపడితే చూడలేరు, బాధపడుతుంటే ఓదార్చలేరు, తమ తప్పులు దాచుకొని ఎదుటివారి తప్పులు వెతుకుతారు. అందరినీ గుడ్డిగా నమ్మకండి, ఎందుకంటే మనిషి అవసరం ఉంటేనే నాకు నువ్వే అంతా అంటారు, అదే అవసరం తీరాక నువ్వెంత అంటారు. ఇదే మానవ నైజం. చెడ్డవాళ్ళు మంచిగా నటిస్తారేమో కానీ మంచివాళ్ళు చెడుగా నటించలేరు, ఎందుకంటే దానికి వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోదు. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనం చాలా మంచిది, బాధ పెట్టేవారు ఉండరు, మన కోసం ఒకరు బాధపడవలసిన అవసరమూ ఉండదు. నీ తప్పు లేకున్నా, నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. చాలామంది తమ తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటారు, మా కోసం మీరు ఏం చేశారని. అమ్మా నాన్న మనల్ని 20 సంవత్సరాలు పోషిస్తారు, మనం కూడా 20 సంవత్సరాలు పోషిస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళు మన కోసం ఏం చేశారని, ఏం కోల్పోయారా అని. అమ్మాయి అడగదు, నువ్వే అర్థం చేసుకోవాలి. అమ్మ కూడా అడగదు, తనే అర్థం చేసుకుంటుంది. రెండిట్లో ఉంది తనే, రెండిట్లో ఉంది ప్రేమే. ఒకటి తనకి నచ్చిన వాడి నుంచి ఆశించేది, ఇంకోటి తనకి పుట్టిన వాడికి ఆశించకుండా ఇచ్చేది. సంతోషాన్ని మించిన సంపద లేదు, ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు, చిరునవ్వుని మించిన ఆభరణం లేదు, స్నేహితుణ్ణి మించిన ఆప్తుడు లేడు, తల్లిదండ్రులు మించిన దైవం లేదు. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకం లాంటిది, కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్నే వదులుకోవద్దు. మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు, అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు మిత్రమా. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉండాలి, ఎందుకంటే మన నవ్వు చూసి సంతోషించేవారు ఉంటారు. నా అని మనం అనుకోవడం కాదు, మన అని ఎదుటివాళ్ళు అనుకున్నప్పుడే బంధాలు బాగుంటాయి. ఎవరో ఎగతాళి చేశారని జీవితం ఆగిపోకూడదు, ఎగతాళి చేసిన వారు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. 10 మంది చెప్పుకునే అంత డబ్బు నీ దగ్గర లేకున్నా 10 మందికి ప్రేమను పంచే మంచితనం నీలో ఉంటే నిజంగా నువ్వు ఐశ్వర్యవంతుడివే. మనిషి తాను చేసే చెడు పనుల కన్నా ఇతరులపై తాను చెప్పే చెడు మాటల వలన అధికంగా చెడిపోతాడు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువను ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఇష్టపడడం తప్పు కాదు, ఇష్టాన్ని గుర్తించలేని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం తప్పు. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకు అనవసరం, నీలో ఏముంది అనేదే ముఖ్యం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూసిన కొటేషన్స్ మీకు నచ్చాయా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ఫస్ట్గా వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ దిస్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.